ముందుగా వంశన్న గారికి నమస్కారం. నేను ఒక రెండు విషయాలే చెప్పదలుచుకున్నా. మామూలుగా ఏంటంటే తిరుమలకు వచ్చిన వాళ్ళు భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలే కాకుండా హిందువులే కాకుండా అలాగే మైనార్టీ సోదరుల మనోభావాలను కూడా దెబ్బతీసేసింది ప్రభుత్వం, ఇంతకుముందున్న ప్రభుత్వం. ఎందుకంటే మామూలుగా వెంకటేశ్వర స్వామిని వాళ్ళు మా ఇంటి అల్లుడు అనేసి అని చెప్పి ముస్లిం మైనార్టీ సోదరులు కూడా వెంకటేశ్వర స్వామిని పోయి దర్శించుకొని ఆ ప్రసాదాలను తీసుకొని పోయేసి వాళ్ళు ఇంటికి ఎత్తుకొని పోయి తినే రోజులు ఉన్నాయి. కావాలంటే ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా తెలుసు వెంకటేశ్వర స్వామిని మా ఇంటి అల్లుడు అనేసి అని చెప్పి మైనార్టీ సోదరులు సోదరిమణులు కూడా మా బావ మా మావ అని పిలుచుకునే రోజులు. అలాంటిది ఈరోజు ఆ ప్రసాదంలో వీళ్ళు ఏంటంటే మామూలుగా హల్లాలు చేయిందే ఏది కానీ ముట్టుకోరన్న మామూలుగా ముస్లిం సోదరులు కానీ మైనార్టీలు. ఇలాంటిది ఏంటంటే దీంట్లో పంది కొవ్వు కలిసిందనే దాంట్లో ఈ లడ్డులో ఈ మాట విని చాలామంది ఈరోజు మేము ఏంటంటే ఆ మాటే ఓడే వాళ్ళ నోట్లో రాదు. ఈ పంది అని పిగ్గ మాట అనేది వాళ్ళ నోట్లో రాదు. అలాంటిది ఈ లడ్డులో పంది కొవ్వు కూడా కలిసింది, ఆ ప్రసాదం మనం తీసుకున్నామా అనేసి అని చెప్పి ఈరోజు వాళ్ళు చెంపలేసుకొని ఇళ్లలో మళ్ళీ వాళ్ళు నమాజులు చేసుకుని క్షమాపణలు కోరుతున్నారన్న. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఇది ఎక్కడ కానీ ఏ దేవాలయాల్లో కానీ జరగదు, అది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మాత్రమే వాళ్ళు వస్తారు. చాలా మంది మీరు కావాలంటే రికార్డ్స్ చూడండి. మామూలుగా ఎందువల్లంటే భువనాచారమ్మ ఎందువల్ల ఇదిందంటే మామూలుగా ఉంటారు. అలాంటి వాళ్ళ మనోభావాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించిన ఉత్తరప్రదేశ్ నుంచి ఆల్ఫా అనేటువంటి ఉత్తరప్రదేశ్ లోని ఆత్రాస్ అనేటువంటి ఒక ఆల్ఫా కంపెనీకి ఈ టెండర్ ఇచ్చారు. అది ఇక్కడి నుంచి తిరుమల దగ్గర నుంచి అక్కడికి 1872 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ 1872 కిలోమీటర్ల నుంచి అక్కడి నుంచి అక్కడికి పంపించి 318 రూపాయలకి మళ్ళీ ఈ ట్యాంకర్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిద్ది. ఇది జరిగినటువంటి అంశం. వాళ్ళకి ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు హలాల్ సర్టిఫికేట్ అనేది ఉంది ప్రతి